చూస్తున్నారా మా అక్క ఎంత హాయిగా ప్రశాంతంగా వండుకుందో, ఇక్కడ నా పరిస్థితి చూడండి ఎట్లున్నదో. ఎండాకాలము ఇంత వేడైతుంటే ఇట్లా ఎందుకు కప్పుకొని కూర్చున్నానో తెలుసా మీకు? చూడండి మీరే, చూసిర్రా ఏసీ నంబర్ ఎంత పెట్టుకుందో మా అక్క. నాకేమో కిందికెళ్ళి మీ దాకా సరిపెడుతున్నాయి. నంబర్ పెంచక్క నీ కాల్ మొక్కుతా అంటే ఒక్క నంబర్ ఎక్క తక్కైనా నిద్ర పట్టదంట మా అక్కకి. మా అక్క నిద్ర పోయినాకన్నా నంబర్ మారుద్దామా అంటే ఆ రిమోట్ ఏడ దాచి పెడుతుందో ఏమో, ఎవరికి దొరకదు. నాకేమో డాక్టరు నువ్వు చిన్న పిల్లగాని ఉన్నావు బాబు, 27 నంబర్ పెట్టుకొని వండుకో ఏం కాదు అన్నాడు. ఈమెనేమో నంబర్ మారవరాయే, ఏం చేయాలి, నా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఇట్లా కాదుగా, మా పప్పకు చెప్పి ఇంకో ఏసీ రమ్మంట. ఆ ఏసీ అక్కకే దాన్ని ఫిట్ చేపిస్తా. అప్పుడు మా అక్కకి ఇష్టమైన నంబర్ మా అక్క పెట్టుకుంటుంది, నాకు ఇష్టమైన నంబర్ నేను పెట్టుకుంటా. ఇక ఏ నొల్లి ఉండదు ఇక.